సభా పరీక్ష గారికి గౌరవనీయ ప్రజలు మఠాన్ ప్రతాపం గారు, గౌరవనీయులు, ప్రజలు తన జీవితకాలం అంతా కూడా ప్రజా చైతన్యానికి అంకితం చేస్తున్నటువంటి మనందరి నాయకులు పెద్దలు ప్రజల గారికి, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారికి, గౌరవనీయులు డాక్టర్ గారు అక్షయ్ గారికి, ఇంకా వేదిక రాష్ట్ర పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకంటే నమస్కారం తెలియజేస్తూ ఈరోజు 66వ జయంతి దొడ్డి కొబ్బయ్య గారికి వర్ధంతి నిర్వహిస్తున్నామని చెప్పి శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు నేను మొన్న రోజు ఢిల్లీలో రాత్రి వచ్చినాం, నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. సభకు ముందు ఒక విషయం చెప్పాను, ఒక విధంగా బలహీన వర్గాలలో ఉన్నటువంటి త్యాగాలను కానీ వారు చేసిన త్యాగాలు, వాళ్ళ యొక్క సమాజానికి నిర్మాణానికి చేసిన కృషి చరిత్రలో చాలా తక్కువ సందర్భాలలో మెన్షన్ చేయబడతా ఉంటుంది. అదే కోణంలో 66 సంవత్సరాల క్రితము తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే పేద ప్రజలు, పట్టడుగు ప్రజలు అణిచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు మొదలైనటువంటి ఒక పోరాటం, యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అతిపెద్ద పోరాటం ఆ పోరాటంలో. దాంట్లో ఎంతోమంది అమరులైనారు, 4000 పైన ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయినారు. పెట్టడారి వ్యవస్థ పైన మొత్తం కూకుటీలను తగిలించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, కానీ దురదృష్టం కొంతవరకే అది మళ్ళీ స్వాతంత్ర పోరాటం, స్వాతంత్రం కాగానే మళ్ళీ మొదటికొచ్చిన అధికార పోరాటం మొదలయ్యి అంతవరకు ఎవరైతే అణచివేసినారో వాళ్ళే మొత్తం స్వాతంత్రం రాగానే మళ్ళీ అదే మహానుభావులు టోపీలు మార్చుకున్నారు, మళ్ళీ బట్టలు మార్చుకొని టోపీలు మార్చుకొని మళ్ళీ వాళ్ళే నాయకులైనారు, మళ్ళీ వాళ్ళు పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. ఆ క్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది, ఇంకా అది అంతా కాలేదు. ఆ దిశలో మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. కనుక ఆర్థిక అభివృద్ధి ఏదో సాధించుకున్నామని చెప్పి సంకలు కొట్టుకోవడమే కానీ దాని ఫలితాలు ఇప్పటికీ పేద జనానికి పోవడం లేదు. ఇప్పటికీ ఏదో రూపంలో పెద్దదారి వ్యవస్థ నడుస్తూనే ఉన్నది. ఆ వ్యవస్థ అంతం చేయడమే, ఆ వ్యవస్థ పూర్తిగా ఏమీ లేకుండా కూకుటేళ్లతో తెరిచేయడమే దొడ్డి కొమరయ్య గారికి మనము ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది. ఆ మహానుభావులు చేసిన త్యాగానికి దానికి ఒక అర్థం ఉండదని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో. కనుక వారికి ఇంతకుముందు చెప్పాలని చెప్పినప్పుడు మన వాళ్ళను, మన నాయకులను మనం గుర్తించుకొని మనం ముందుకు తీసుకోపోవలసిందే. ప్రపంచం గుర్తించినటువంటి అతిపెద్ద మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్, కానీ ఆయనను మొత్తం పేద జనమే బయటికి తీసినారు తప్ప, ఆయన ఉన్నంత కాలము ఆయనను ఎట్లా చదువుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన ఎప్పుడు వాళ్ళ నాయకుడుగా గుర్తించలేదు. ఈ దేశంలో ఉన్న పెద్దదారు మళ్ళీ మనమే గుర్తించి మనమే బయటికి లాగి ఆయన చరిత్రనంత బయటికి తీసి ఆ విధంగా అనేక మంది పెద్దలు ఏదైతే ఉన్నారో, పూలే కానీ, అదేవిధంగా అనేక మంది పెద్దలు మన యొక్క బాగోగుల కోసం ఒక సామాజిక మార్పుకు నిరంతరం కృషి చేసినటువంటి వాళ్ళను మళ్ళీ మనమే గుర్తించుకోవాలి, మనమే పైకి తీసుకురావాలి. కానీ వీళ్ళెవరు కూడా ఏమి చేయని వాళ్ళని పెద్ద చరిత్రకారులుగా పెద్దగా సృష్టిస్తారు ఏమాత్రం కూడా. మామూలు చిన్న ఏదో చేస్తే దానికి ఇంత పెద్ద భూతద్దంలో చూపెట్టి వాళ్ళు ఏదో త్యాగాలు చేసినట్టుగా. కానీ నిజమైన త్యాగదనులు మనవాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మనవాళ్ళు. అందులో మొట్టమొదటి క్రమంలో తెలంగాణ సాయుధ పోరాటంలోనే అగ్రగమ్యంగా నిలిచినటువంటి మహానుభావుడు వెళ్ళుకుంటాయ. కనుక ఆయనకు నా యొక్క నివాళులు జరిపిస్తూ, ఇది కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఈ అట్టడుగు వర్గాల జనం, అట్టడుగు వర్గాల నుంచి ఎవరొచ్చినా ఎవరున్నా వాళ్ళని అందరినీ కూడా మనం బయటికి తీయాలి, చరిత్రను బయటకు తీయాలి. అదొక స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టు మనం వాళ్ళని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే పద్ధతిలో కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ వారికి మరొకసారి నా యొక్క నివాళులు అర్పిస్తూ ఆ యొక్క జీవితాన్ని నెమరేసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమం, రేపు భవిష్యత్ తెలంగాణ ఏ విధంగా ఉండాలి, మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నది,
న్యాయంగా ఏం కళలు కన్నారు మన వాళ్ళు అప్పుడు, ఆ కళలు ఎందుకు నిజం కాలేదు? రేపు తెలంగాణ కావాలని మనం అందరం పోరాటం చేస్తున్నాం, మన పిల్లలు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేస్తూ ఉన్నారు. వాళ్ళ త్యాగాలకు సత్ఫలితాలు ఇవ్వాలంటే కూడా ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఉండే అందరి తెలంగాణ కావాలి తప్ప కొందరు తెలంగాణ కా తీసుకురావడానికి కొంతమంది ఆ ఉద్యమం పైన మొత్తము వాళ్ళే ఉద్యమం నడుపుతున్నట్టు, వాళ్ళే మొత్తము తెలంగాణ కోసమే వాళ్ళే ఉండి మొత్తము వాళ్ళ మూలంగానే తెలంగాణ ఉద్యమం వచ్చినట్టుగా ఈ విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పెద్దదారి వ్యవస్థకు మళ్ళీ పునాది వేసే ప్రయత్నం కొంత జరుగుతున్నది. ఆ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గమనించాలని చెప్పి ఈ సందర్భంలో తెలంగాణ ప్రజానికానికి అందరూ కూడా కోరుకుంటున్నాను. మరి నాకు అవకాశం వచ్చిన మిత్రులు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జాయింట్